చీరాలలో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1989-2003 వరకు రాష్ట్ర శాసనమండలి శాసనసభలో 32 మంది బ్రాహ్మణులు సభ్యులుగా ఉండేవారని అన్నారు. కాలక్రమంలో ఆ సంఖ్య ప్రస్తుతం 2కి పరిమితమైందని అన్నారు. 131 కార్పొరేషన్లలో ఒక్క బ్రాహ్మణుడు కూడా లేకపోవడం గమనార్హమని పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్నా ఆ కార్పొరేషన్లో ఒక్క పథకం కూడా అమలు కావడం లేదన్నారు. అన్నీ అమ్మఒడి పథకం కింద తీసుకోమని చెప్పడం చాలా బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ తమకు తగిన ప్రాతినిధ్యం లేదని చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీలైనా కొన్ని టికెట్లు ఇవ్వాలని కోరుతూ డిసెంబర్ 25న విజయవాడలో బ్రహ్మగర్జన నిర్వహించి తమ సత్తా చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నరాజు సుబ్బారావు, బోధరాజు సుబ్బారావు, బోధరాజు సత్యమూర్తి పాల్గొన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి ఏ రేషియోలో చూసినా కూడా కనీసం 135 కార్పొరేషన్లు బయటిస్తే దానిలో ఒక్క కార్పొరేషన్ కూడా బ్రాహ్మణుడు అర్హుడు కాదు అనే విధంగా ప్రభుత్వాలు గుర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం. కారణం ఏంటంటే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఆర్థిక అసమానత్వం నుంచి బయటపడే సామాజిక వర్గానికి చెందిన పివి నేషన్లో ఉన్నటువంటి మా సామాజిక వర్గం ఈరోజు కేవలం మా సామాజిక వర్గానికి ఒక అసెంబ్లీ సీట్ కావాలంటే కనుక అది కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ రాజకీయంగా వెనుకబడినటువంటి ఉన్న వాళ్ళ వ్యక్తులకే తప్ప మా రేషియో ప్రకారం కానీ నామినేట్ ఎక్కడ కూడా మాకు ఇటువంటి లేకుండా పోతుంది. ఎప్పుడో 2003లో మొత్తం మేమందరూ కలిసి ఆ రోజు పోరాటం చేసుకుంటే ఒక కార్పొరేషన్ వచ్చింది. తీరా చూస్తే ఆ కార్పొరేషన్ వచ్చింది కదా మన బాధ కొంత తీరుతే అనుకునే టైంకి ఈరోజు కార్పొరేషన్ పై తేమైపోయిందంటే గవర్నమెంట్ ఏదైతే నవరత్న అనేటువంటి ఒక స్కీమ్ మొదలుపెట్టి ఆ నవరత్న ద్వారా వచ్చేటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో దానిలో ఈ అమౌంట్ డిడక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ చివరికి కార్పొరేషన్కి 1 రూపాయి కూడా మిగలేని పరిస్థితి. అదేమిటి అంటే మీ సామాజిక వర్గానికి మేము ఖర్చు పెడుతున్నాగా అంటారు. గవర్నమెంట్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి వెళ్ళేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ సామాజిక అదే వస్తుంది. కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయించినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఆ విధంగా ఖర్చు పెట్టడం అనేది బాధాకరం. అదేవిధంగా నామినేట్ పోస్టు కానివ్వండి, లేకపోతే ఆఖరి పంచాయతీ పేషన్ దగ్గర ఈ రోజు కూడా బ్రాహ్మణ ఏమైనా ఉన్నారా అంటే ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి. క్రితంసారి మేము మా కార్పొరేషన్ ద్వారా చెప్పినప్పుడు మా పిల్లలు పై చదువు చదువుకోవడానికి ఒక పథకం ఉండేది. చీర ఆ పథకాన్ని తీసుకెళ్లి వారు అమ్మఒడిలో కలిపేసి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా మీకు ఇచ్చేది 15,000 రూపాయలు తప్ప ఇంకే పథకం వర్తించదు అంటున్నారు. అదేవిధంగా గౌడ పథకం కానీ ఏ పథకం కూడా ఈరోజు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితి అన్నింటి కూడా పక్కకు పెట్టి మా సామాజిక వర్గం అంటే ఏమిటో ఈరోజు వెళ్ళి చూపించే దిశగా మేము డిసెంబర్లో ఒక బ్రహ్మగర్జన అనేటువంటి కార్యక్రమాన్ని సేవలను చేపెట్టాం. ఈ కార్యక్రమంలో కంప్లీట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సంఘం దగ్గర నుంచి రాష్ట్ర సంఘం వరకు అన్ని సంఘాలను దీనిలో మమేకం చేసుకుంటాం. ఈ రాష్ట్రం అన్న 25 లక్షల మంది బ్రాహ్మణ జనాభా బ్రాహ్మణ మొత్తం అందరూ కూడా చేతులెత్తే మా బలం ఈ యొక్క ప్రభుత్వాలకు కానీ మరే ఇతర రాజకీయ పార్టీలకు కానీ మిగతా సామాజిక వర్గానికి కానీ బ్రాహ్మణ శక్తి అంటూ చూపిస్తాం. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యూషన్లో దాదాపు 23 కాన్స్టిట్యూషన్ దాకా బ్రాహ్మణులు నిర్ణయించే స్థితికి ఉన్నాం. అటువంటి సామాజిక వర్గాన్ని కూడా చాలా పక్కన పెట్టి మమ్మల్ని ఏమాత్రం కూడా మా ఉనికి ఎక్కడుంది, చివరికి ఇప్పుడో పురాణాల్లో బ్రాహ్మణుడు ఉండేవాడేమో అనే పరిస్థితికి వెళ్ళింది. ఈ దారుణమైన పరిస్థితి కట్టెక్కించడానికి సమాజం అందులో భాగంగా ఈరోజు చీరపట్నం వచ్చాం. ఈ చీరపట్నం మా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇంకొక మీటింగ్ పెడతాం. చీర ప్రతి పట్టణంలో కూడా బ్రాహ్మణ సంఘాన్ని ఐక్యతకి తీసుకొచ్చి డిసెంబర్ 25న జరిగిన విజయవాడలో జరిగే బ్రహ్మకార్యం జయప్రదం చేయడం అనేటువంటిది మా ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ధన్యవాదాలు. డిసెంబర్ 25వ తారీఖున జరగబోయే బ్రహ్మగర్జనకి చీరానికి సుమారు 2 బస్సులు అయినటువంటి చేయాలి. ఆ రోజు ముందు బ్రహ్మగర్జనకి చీరానికి 3 బస్సులు పెట్టాను. ఆ రోజు నాయకులు కూడా మాకు సహకరించారు. అదేవిధంగా ఈసారి కూడా మేము మా బ్రహ్మగర్జనకి 2 బస్సులు ద్వారా విజయవాడ తీసుకెళ్ళి మా యొక్క వాళ్ళు ఎదిగిస్తాం. ముఖ్యంగా బ్రాహ్మణంగానే అందరూ తెలిసిందంటే అంటే గురైతులు వచ్చుకున్నారు. అందరూ నియోజక సంఘం కూడా ఉంటుంది. నియోజకవర్గ ఒకప్పుడు కరణాలు వాళ్ళ పిల్లలకు కరణాలు ఉద్యోగాలు లేదు. అందరూ బీటెక్లు చదువుకొని ఎంటెక్లు చదువుకొని ఖాళీ తిరుగుతున్నారు. గవర్నమెంట్ ఏమంటుంది, అర్చకులు ఇస్తున్న ప్రయోజనం. అర్చకులు అన్ని కులాలు ఎన్ని శాఖలు ఉన్నాయో మా కులంలో అన్ని శాఖలు ఉన్నాయి. మా శాఖను ఎవరు గుర్తించట్లేదు. మాకు ఏమి లేవు, ఏ పదవులు లేవు, ఏమి లేవు.
ఓట్లు కూడా అనవసరం స్థాయి ఇచ్చారు. కాబట్టి ఈసారన్నా మమ్మల్ని గుర్తించి, మా బ్రాహ్మణ సంఘాన్ని గుర్తించి రాష్ట్ర స్థాయిలో మాకు 5-6 సీట్లను ఇస్తేనే కానీ ఈసారి మేము ఏ పార్టీకి మద్దతు చేయాలి. ఏ పార్టీ మాకు ఎక్కువ సీట్లు ఇస్తుందో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఆ పార్టీకి మద్దతు ఇస్తాం. అంతేగాని ఇదివరకటి లాగా వైఎస్ఆర్ అని టీడీపీ అని ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ నాశనం చేశారు. సుబ్రహ్మణ్యం గారు మంచి బెస్ట్ చీఫ్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ అయ్యార్ కృష్ణారావు గారు బెస్ట్ చీఫ్ సెక్రటరీ, అలాంటి వాళ్ళని నాశనం చేశారు వాళ్ళు. అట్లా కాకుండా మాకు రైతు ఉంది తెలియజేయడానికి బ్రహ్మగారి ఏర్పాటు చేశాం. అందరూ కూడా బ్రాహ్మణులందరూ సహకరించి బ్రహ్మగారి రావాల్సింది కోరుతున్నారు.